2016లో దేశంలోని 1,000 రూపాయలు 500 రూపాయల నోట్లను రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. ఆ తర్వాత మరింత పెద్ద నోటు 2,000 రూపాయల నోటును అందుబాటులోకి తెచ్చారు. 2016 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కరెన్సీలో 1,500 రూపాయల నోట్ల వాట 80% వరకు ఉంది. కాగా గత 3 ఏళ్లుగా 2,000 రూపాయల నోట్ల ముద్రణ నిలిపివేశారు. అన్ని ప్రాంతాలకు సమానంగా ఆ నోట్లు పంపిణీ కాకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సమాచార హక్కు ద్వారా ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానమిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలోని కరెన్సీ ముద్రాలయాలు నిర్విరామంగా పనిచేసినా పెద్ద మొత్తంలో కరెన్సీని ముద్రించడం కష్టమే. దీంతో 2,000 నోట్ల ముద్రణను మొదలుపెట్టిన ఆర్బీఐ క్రమంగా ఆ నోట్ల ప్రింటింగ్ను తగ్గించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 35,429.91 కోట్ల 2,000 నోట్లను ముద్రించిన ఆర్బీఐ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ 2017-2018లో 1,115.7 కోట్ల రూపాయల నోట్లను, 2018-2019లో కేవలం 460.90 కోట్ల నోట్లను మాత్రమే ముద్రించింది. ఆ తర్వాత 2019 నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2015లో రిజర్వ్ బ్యాంకు మహాత్మాగాంధీ సిరీస్, 2005లో కొత్త నెంబరింగ్ సిస్టంతో కూడిన అన్ని డినామినేషన్ల నూతన కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీటిలోని సెక్యూరిటీ ఫీచర్లు చాలా స్పష్టంగా కనిపించేవి. దీంతో అసలు నోట్లకు నకిలీ నోట్లకు మధ్య ఉన్న తేడాను సాధారణ ప్రజలు సైతం సులభంగా గుర్తించగలిగేవారు. కానీ పెద్ద నోట్లను రద్దు చేసి 2,000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన తర్వాత నకిలీ నోట్ల చిలామణి ఏకంగా 107 రెట్లు పెరిగింది. 2016లో దేశవ్యాప్తంగా 2,272 నకిలీ నోట్ల 2,000 నోట్లు పట్టుబడ్డాయని, 2020లో వీటి సంఖ్య ఏకంగా దాదాపు 2.45 లక్షలకు చేరినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు స్పష్టం చేశాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో వెల్లడించింది.